దాతలు ఇచ్చిన ఆసుపత్రిలో మంచి మాయం చేశారు ఓ అధికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్గంపాడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసరెడ్డి అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ బూర్గంపాడు మండలం బూర్గంపాడు పంచాయతీ సంజరెడ్డిపాలెం విలేజ్ మాది. ఇక్కడ మేము వ్యవసాయం చేసుకునే ఒక సామాన్య రైతుని. మా మదర్ గారు పోయిన ఫిబ్రవరి 20వ తారీఖున చనిపోయారు. ఆమె జ్ఞాపకార్థంగా హాస్పిటల్కి మేము 25,000 రూపీస్ పెట్టి అమెజాన్లో తెప్పించి ఒక బెడ్ డొనేట్ చేయడం జరిగింది. ఆ బెడ్ డొనేషన్కి ఇక్కడ సర్పంచ్ గారు ప్లస్ మా వార్డ్ మెంబరు సార్ సూపరింటెండెంట్ గారు అందరూ మేము సమక్షంలోనే ఇవ్వడం జరిగింది. అది ఇచ్చాక ఒక వారం 10 రోజుల నుంచి ఆ బెడ్ బయటకు వెళ్ళిపోయిందని మనకి తెలవటంతో నేను ఇవాళ మార్నింగ్ వచ్చి ఒకసారి చెకప్ చేయడం జరిగింది. బెడ్ లేదు. తర్వాత సూపరింటెండెంట్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా సార్ నేను మానవతా దృక్పథంతో బయటకు ఇచ్చానంటే అట్లా ఎలా ఇస్తారు సార్, బయటకంటే మానవతా దృక్పథంతో ఇవ్వడానికి కుదరదు కదండి, ఎవరన్నా పేదవాళ్ళకి వాళ్ళకి ఇవ్వమంటే మీరు ఇస్తారా, అట్లా కాకోకుండా మీరు బయటకి అట్లా ఇచ్చారు మీ ఫ్రెండ్షిప్ కోసం అని బయటకు ఇవ్వటం కుదరదు కదండి అని. అది వయలేషనే కదా, ప్రభుత్వ హాస్పిటల్లో ఉండాల్సిన బెడ్ మీరు బయటకు ఇవ్వటం అనేది రాంగ్ అని చెప్పేసి నేను ఆయనతో చెప్పాను. ఆయన నన్ను సరే ఒకసారి ఎక్స్క్యూజ్ చేయమని చెప్పారు. కాకపోతే నేను ఇది ప్రభుత్వ పరంగా అయితే మీ మీద చర్యలు తప్పవు సార్ అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. అచ్చాను కూడా లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి పెట్టారు. అది సార్ ఒక రకంగా సంతోషకరమైన ఇలాంటి ఇంకా దాతలు ఈటానికి ముందుకు రావడానికి కూడా వెనుకపోయే పరిస్థితి ఉంది కాబట్టి డాక్టర్లు చేసిన పనికి అందుకోసం దీన్ని వెంటనే ఇంకా దాతలు వచ్చి ముందుకు వచ్చేటట్టుగా ఈ హాస్పిటల్లో మరి బెడ్ మంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటిని డాక్టర్లు దీన్ని సక్రమంగా వినియోగించారు.